हेलो गाइस, वन सेकेंड, वेलकम बैक टू ओडी 18 गेमिंग। ई रोज वीडियो వచ్చేసి ది బెస్ట్ గన్ కాంబినేషన్స్। గన్ కాంబినేషన్స్ అంటే ఏ లాంగ్ రేంజ్ గన్ తో ఏ షార్ట్ రేంజ్ గన్ యూస్ చేయాలి, అలాగే స్నైపర్స్ తో ఏ షార్ట్ రేంజ్ గన్ యూస్ చేయాలి, రిపిడ్ ఫైర్ ఏకే స్కార్ దీనికి ఏ షార్ట్ రేంజ్ గన్ యూస్ చేయాలి, అలాగే మైనస్ ఎక్యూరసీ గన్స్ డ్రాగ్నోవా వుడ్ పికర్ దీనికి ఏ షార్ట్ రేంజ్ గన్స్ యూస్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం। మీరు ఏ లాంగ్ రేంజ్ గన్ తో ఏ షార్ట్ రేంజ్ గన్ యూస్ చేస్తే బెస్ట్ కాంబినేషన్స్ ఉంటది, అలాగే 90% మ్యాచ్ విన్ అవడానికి, అలాగే ఏ గన్ యూస్ చేస్తే 95% మ్యాచ్ ని విన్ అవడానికి ఛాన్సెస్ ఉంటదో ఈ వీడియోలో చెప్తా। వీడియో వచ్చేసి చాలా షార్ట్ గా ఉంటది, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ దాకా చూడండి। వీడియో చూసిన తర్వాత మీరు ఏ గన్స్ యూస్ చేయొచ్చు లాంగ్ రేంజ్ లో, షార్ట్ రేంజ్ లో, అలాగే మిడ్ రేంజ్ లో కూడా ఎలాంటి గన్స్ తో ఫైట్ చేయొచ్చు, ఏ గన్స్ తో ఫైట్ చేస్తే మీరు 100% విన్ అవుతారో అలాంటి గన్స్ నేను చెప్తాను, అదే గన్స్ మీరు యూస్ చేస్తే కదా 100% మీరు విన్ అవుతారు నేను రాసిస్తా। ఓకే గైస్, వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయ్యింది, నాట్ ఫీలింగ్ వెల్, సో వీడియో లేట్ గా వచ్చింది। ఇప్పుడు నెక్స్ట్ నుంచి వీడియోస్ ఎప్పుడు చూడండి గైస్, ఇంతమంది ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి యార్, మీ అన్న 10K కి దగ్గరలో ఉన్నారు, మీ అన్న 10K వెళ్ళాలనుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే గైస్, స్ట్రాటజీ నంబర్ వన్ ఏంటంటే ఫ్రీ ఫైర్ లో ఎన్ని టైప్ గన్స్ ఉన్నాయో తెలుసుకుందాం। ఫస్ట్ వచ్చేసి స్నైపర్ గన్స్ లాంగ్ రేంజ్ గురించి యూజ్ చేస్తారు, అలాగే ఏఆర్ గన్స్ లాంగ్ రేంజ్ గురించి యూజ్ చేస్తారు, నెక్స్ట్ ఎస్ఎంజీ గన్స్ మిడ్ రేంజ్ గురించి యూజ్ చేస్తారు, అలాగే ఎస్జీఎం షార్ట్ రేంజ్ గురించి యూజ్ చేస్తారు। ఓకే, ఈ గన్స్ అన్నిటిలో మీరు ఏ గన్స్ తో ఏ రేంజ్ లో ఫైట్ చేస్తే మీ ఫైర్ పవర్ ఎక్కువ ఉంటుంది నేను చెప్తాను, ఓకేనా? నేను ఏ గన్ తో, ఈ సపోజ్ చూడండి, ఏకే తో ఈ షార్ట్ రేంజ్ గన్ యూస్ చేయాలి, లేకపోతే స్నైపర్ తో ఈ షార్ట్ రేంజ్ గన్ యూస్ చేయాలంటే మీరు అదే గన్స్ తో యూస్ చేసి మీరు అదే గన్స్ తో ఆడాలంటే మాక్సిమం లో మాక్సిమం మీ గేమ్ ప్లే పాడవుతుంది। అందుకోసం ఏ గన్ ఏ రేంజ్ లో యూస్ చేస్తే మీకు ఫైర్ పవర్ ఎక్కువ ఉంటుందో, అలాగే ఏ రేంజ్ లో ఏ గన్ యూస్ చేస్తే మీరు ప్రతి ఒక్క ఎనిమికి కిల్ చేయగలరో నేను పర్టికులర్ గా చెప్తాను, అదే గన్స్ యూస్ చేయండి, ఆ గన్ మీద మీరు ప్రాక్టీస్ చేయండి, దాన్ని మీ ఫేవరెట్ గన్ గా చేసుకోండి। ఓకే ఓకే, ఫస్ట్ వచ్చేసి స్నైపర్ గన్, స్నైపర్ లో AWM, కార్ 98, MA2B ఈ మూడు గన్స్ ఏవి యూజ్ చేసినా కూడా దీంతో పాటు ఎస్ఎంజి యూజ్ చేయండి। ఎస్ఎంజి గన్స్ చూడండి, P90 ఉంది, MP5 ఉంది, అలాగే కదా UMP ఉంది, ఈ మూడు గన్స్ లో ఏదో గన్ యూజ్ చేసే కదా మీకు AWM తో ఎక్కువ యూస్ఫుల్ గా ఉంటుంది। ఎందుకంటే చూడండి, AWM తో మీరు ఒక బుల్లెట్ కొట్టారంటే 150 డామేజ్ వస్తుంది, 150 డామేజ్ తర్వాత సపోజ్ మీరు P90 అయినా MP5 అయితే ఇక్కడ కదా మూడు బుల్లెట్లు కొట్టారంటే ఆటోమేటిక్ గా 8 నాక్ డౌన్ అయిపోతారు। ఓకే, నా ఒపీనియన్ బట్టి అయితే స్నైపర్ ఎమోస్ తో కదా MP5 యూజ్ చేయండి, MP5 విత్ ఎక్స్ దొరికిందంటే దానికంటే బెస్ట్ గన్ లేదు। ఓకే, AWM MA2B కార్ 98 తో MP5 యూస్ చేయండి, ఓకే, బెస్ట్ స్నైపర్ ఎమో తో కాంబినేషన్, MP5 ఇస్ ద బెస్ట్। ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిపిడ్ ఫైర్ గన్స్, రిపిడ్ ఫైర్ లో AK, స్కార్, XM8, M4A1 ఇలాంటివి రిపిడ్ ఫైర్ గన్స్, ఏవైతే డ్రాగ్ హెడ్ షాట్స్ తగులుతాయో దానికి రిపిడ్ ఫైర్ గన్స్ అంటారు। ఓకే, ఆ రిపిడ్ ఫైర్ గన్స్ తో షార్ట్ గన్ యూస్ చేయండి, ఏదైతే M18, 87, అలాగే M10, 14, ఈ షార్ట్ గన్స్ యూస్ చేయండి। చూడండి, షార్ట్ గన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిపిడ్ ఫైర్ గన్స్ తో యూస్ చేయండి, ఎందుకంటే ఏవైతే AK, స్కార్, XM8 ఉన్నాయో ఇవి లాంగ్ రేంజ్ లో యూస్ చేయడానికి అవుతుంది, అలాగే మిడ్ రేంజ్ లో కూడా యూస్ చేయడానికి అవుతుంది, ఎందుకంటే రిపిడ్ ఫైర్ కాబట్టి। షార్ట్ రేంజ్ లో షార్ట్ గన్ తో యూస్ చేస్తే ఆటోమేటిక్ గా 100% మీరే విన్ అవుతారు, చూడండి ఓకేనా? ఎందుకంటే చూడండి, ఏఆర్ ఎమోస్ లో ఈ రిపిడ్ ఫైర్ గన్స్ లాంగ్ రేంజ్ లో యూజ్ అవుతాయి, అలాగే మిడ్ రేంజ్ లో కూడా యూజ్ అవుతాయి, అలాంటప్పుడు లాంగ్ రేంజ్ లో మిడ్ రేంజ్ లో ఈ రిపిడ్ ఫైర్ గన్స్ యూస్ చేసి షార్ట్ రేంజ్ లో ఎనిమి వస్తే షార్ట్ గన్స్ యూస్ చేస్తే 100% మీరే విన్ అవుతారు। ఓకే ఓకే, నెక్స్ట్ మైనస్ ఎక్యూరసీ గన్స్ ఏవైతే వుడ్ పికర్, డ్రాగ్నోవా, ఎస్కేఎస్, పరఫల్, M14 ఇట్లీ మైనస్ ఎక్యూరసీ గన్స్ అంటారు, ఏం పర్ఫెక్ట్ గా ఉండదు కానీ బుల్లెట్ తగిలితే 60 కంటే అబౌవ్ డామేజ్ ఇస్తాయి। ఒక వీటితో కదా MP40 యూస్ చేయండి, MP40 ఓకే, వీటితో MP40 యూస్ చేస్తే ది బెస్ట్ కాంబినేషన్స్, ఒకసారి యూస్ చేసి చూడండి, యూస్ చేసి వీటితో MP40 యూస్ చేయండి, యూస్ చేసిన తర్వాత మీకు బెస్ట్ అనిపిస్తే అప్పుడు వచ్చి కామెంట్ సెక్షన్ లో ఒక రెడ్ సింబల్, రెడ్ లవ్ సింబల్ కామెంట్ చేయండి। ఓకే ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి మిషన్ గన్స్, M249, M60 ఇట్లీ మిషన్ గన్స్ అంటారు, వీటితో కదా మెగ్ యూస్ చేయండి। ఓకే, మీరు కనుక ఈ మిషన్ గన్స్ యూస్ చేస్తే దాంతో మెగ్ యూస్ చేయండి, దానికంటే బెస్ట్ కాంబినేషన్ ఏదో ఉండదు, ఒకసారి మెగ్ ని యూస్ చేసి చూడండి దాని పవర్ ఏంటో తెలుస్తుంది। ఈ మెగ్ ని అలాగే రిపిడ్ ఫైర్ గన్స్ తో కూడా AK, స్కార్, వీటితో కూడా ఈ మెగ్ ని ఒకసారి యూస్ చేసి చూడండి, మెగ్ పవర్ అంటే మీకేంటో తెలుస్తుంది, అలాగే మీకు కనుక లాంచర్ దొరికిందనుక డ్రాప్ లో లాంచర్ దొరికిందంటే
లాంచర్ తో కదా మీరు రేపిడ్ ఫైర్ గన్స్ యూస్ చేయండి, లాంగ్ రేంజ్ కి మిడ్ రేంజ్ కి రేపిడ్ ఫైర్ యూస్ చేయండి, అలాగే లాంచర్ యూస్ చేయండి. దానికంటే బెస్ట్ కాంబినేషన్స్ ఉండదు. ఓకే ఓకే గైస్, వీడియో వచ్చేసి ఇక్కడ దాకా. వీడియో కనుక నచ్చితే నైస్ అని కామెంట్ చేయండి, అలాగే నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మాక్సిమం లో మాక్సిమం నేను కామెంట్స్ చూసే వీడియోస్ చేస్తా. ఓకే, అలాగే ఇంకా 7 మెంబర్స్ కి గిల్ లో స్పేస్ ఉంది. మీరు గిల్ లోకి రావాలంటే ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి మెసేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లో గిల్ ఐడి ఉన్న అలాగే నేమ్ ఫాంట్ మీకు దొరుకుతుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయడం మర్చిపోకండి. నేను ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా, ప్రతి ఒక్కరితో మాట్లాడతా. ఓకే, మీరు మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి, మెసేజ్ చేయండి. నేను ప్రతి సెకండ్ ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటా. మీరు మెసేజ్ చేస్తే డెఫినెట్ గా రిప్లై ఇస్తా. ఎవరైతే నాతో మెసేజ్ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఓకే గైస్, వి మీట్ అట్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. Let, 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 let.